లైక్ సబ్స్క్రైబ్ బటన్ బాయండి అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశీ బయాలజీ ట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చరికి మనం బెస్ట్ బీపీటీ కాలేజ్ అని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సో దాని గురించి అన్నమాట సో మీకైతే క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోండి సో డైరెక్ట్గా లైట్ చేయకుండా లోకి వెళ్తే మీకు వచ్చేసరికి త్రీ టైప్స్ అనే కాలేజ్లనే ఉంటాయన్నమాట సో ఫస్ట్ వచ్చేసరికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాగే మెడికల్ కాలేజీలు కొన్ని అయితే ఉండడం జరుగుతుంది అండ్ థర్డ్ టైప్ వచ్చేసరికి ఓన్లీ బీబీటీ కాలేజ్ అయితే ఉంటాయన్నమాట సో దీంట్లో ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ రెండు ప్రైవేటికని తీసుకోండి ఇందాక చెప్పాను కదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాగే మెడికల్ కాలేజ్లో అయితే మీరు ప్రైవేటికని తీసుకోవాలి ఎందుకు థర్డ్ వద్దంట అంటే ఎవరైతే బీబీటీ కోర్స్ అయితే తీసుకుంటారో మీరు పేషెంట్ కూడా ఎక్సర్సైజ్ అనేది చేయాలన్నమాట సో ఈ వస్తు ప్రాక్టికల్ కింద ఉండడం జరుగుతుంది సో మూడో రోగంలో ఏంటంటే ఓన్లీ బీపీటీ చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఏంటంటే ఈ కాలేజీలో ప్రాక్టికల్స్ అన్ని చెప్పారన్నమాట అండ్ ప్రాక్టికల్స్ అన్ని చెప్పాలనుకుంటే వేరే కాలేజీలో వెళ్ళి చెప్పాలన్నమాట సో ఫస్ట్ రెండు ఏంటంటే ఆ కాలేజీలో కూడా హాస్పిటల్స్ అన్ని ఉంటాయన్నమాట ఆ కాలేజీలో కూడా చెప్తూ ఉంటారు ఇంటర్న్షిప్ అన్నీ చెప్తూ అనమాట థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో మీకు క్లియర్ కట్గా చెప్తారు అన్నీ ఎలా చేయాలి ప్రాక్టికల్స్లో మీకైతే క్లియర్ కట్గా అక్కడైతే చెప్పడం జరుగుతుంది సో మీకు ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది వస్తుందన్నమాట సో పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలి అని మనం ఎలా చేయాలి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది సో మీ కెరీర్ కూడా బాగుంటుంది అన్నమాట బీపీటీలో చదివామా జాబ్ తెచ్చుకున్నామా అంతేకాకుండా మనం ప్రాక్టికల్స్ మనం ఎలా చేస్తేనే మన శాలరీ తగ్గట్టు మన జాబ్ కూడా వస్తుందన్నమాట అండ్ మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోలో బీపీటీలో హాస్పిటల్స్ కూడా ఉంటే బాగుంటుంది అన్నమాట మీరు తీసుకునే కాలేజీలో కొన్ని కాలేజీలు ఏంటంటే నార్మల్ బీపీటీ కాలేజీలే ఉంటాయి అన్నమాట సో దానివల్ల మీకు అంత ఉపయోగం ఉండదు అన్నమాట తీసుకుంటే ఫస్ట్ రెండు ప్రయాటికే ఇవ్వండి ఎందుకంటే ఆ కాలేజీలో ఫిజియోథెరపీ ఫిజియోథెరపీకి సంబంధించిన ఎఫిలేటెడ్ మెడికల్ కాలేజ్ అలాగే ప్రాక్టికల్స్ అన్ని చెప్తారన్నమాట సో థర్డ్ ఎందుకు వద్దంటే ఆ కాలేజీలో ప్రాక్టికల్స్ ఏమి చెప్పరు ఒకవేళ చెప్పినా వేరే కాలేజ్ వెళ్ళి మీరు వినాల్సి వస్తుంది సో నార్మల్గా బీపీటీ అంటే ఫోర్ ఇయర్స్ కోర్స్ అండ్ సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది మీకు కాలేజ్ బట్టి కోర్స్ డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఒకసారి బీపీటీలో హాస్పిటల్స్ అఫోలేటెడ్ ఉన్న కాలేజీలు ఏంటి మన ఆంధ్రప్రదేశ్లో సో మీకు వచ్చేసరికి టోటల్ లిస్ట్ అన్నమాట ఇది సో ఇలాంటి లిస్ట్ కూడా ఇంకా చేస్తా అన్నమాట మీకు బీపీటీ గురించి సో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సంబల్ ఆల్లా పెట్టుకోండి